అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం జరిగిన సంఘటన ఏదైతే ఉందో, జనసేన పార్టీ పిఏసీ మెంబర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారిని ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఆయన ఎలాంటి నిరసనలకు దిగకుండానే శాంతియుతంగా ప్రజల అవసరాల కోసం ఉపయోగపడే రోడ్డుని వ్యక్తిగత అవసరాల కోసం మూసివేసినందుకు దాన్ని తొలగించండి అని చెప్పేసి శాంతియుతంగా వెళ్ళి నిరసన తెలియచేయడానికి వెళుతున్న క్రమంలో ఈరోజు పోలీసు యంత్రాంగం మా పార్టీ పిఏసీ చైర్మన్ అయినటువంటి నాదెల మనోహర్ గారితో వ్యవహరించిన తీరు, అక్కడున్న మహిళల్ని మా నాయకులందరినీ అరెస్ట్ చేసిన విధానము ఖచ్చితంగా ప్రజాస్వామ్య విఘాతం కలిగించే విధంగానే ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారు ఉండే ఇంటికి విశాలమైన పార్కింగ్ కావాలి, ప్రహరీ గోడ కావాలి అని చెప్పేసి దళితులు పేదల ఇళ్లు కూలగొట్టి వాళ్ళకు పునరావాసం చూపించకుండానే ఖాళీ చేయమని గెంటేస్తుంటే వేరే దారి లేక ఒక సామాన్యురాలు దివ్యశ్రీ అనే అమ్మాయి ఒక వైసీపీ వాలంటీర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి, అన్నయ్య మమ్మల్ని ఆయన ఇంటి విస్తరణ కోసం మా ఇల్లు కూలగొట్టారు కానీ మాకు పునరావాసం చూయించి ఇల్లు కట్టి ఇవ్వకుండానే మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారని చెప్పేసి కేవలం వినతపత్రం ఇచ్చి వెళ్ళినందుకు ఆ అమ్మాయి సోదరుణ్ణి అనుమానాస్పద మృతి అనేది సహజంగా మనం చెప్పుకునే పేరు కానీ హత్య చేశారు. కాబట్టి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వకుండా ఆ కేసు ఇంతవరకు తేల్చకుండా అలా చేశారు. ఇవాళ చూస్తే ఒక ఎంపీ అతను వేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్కి, ఆ వెంచర్కి వాస్తు దోషం కింద రోడ్డు పోటీ వస్తుందని చెప్పేసి ప్రజలందరూ తిరిగే రోడ్డుని మూసివేసి 2 కిలోమీటర్ల మేర రోజు ప్రయాణించే వాళ్ళకి అదనంగా ప్రయాణం కల్పించడం, ఒక ఆటో సోదరుడు అంటాడు అతను ఎన్నిసార్లు ఆ రోడ్లో తిరుగుతాడు, అన్నిసార్లు 2 కిలోమీటర్లు, అన్నిసార్లు 2 కిలోమీటర్లు డీజిల్ అనవసరంగా అతని జేబులో డబ్బులు ఖర్చు అయినట్లే. ఒక సామాన్యుడు ఉంటాడు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికో ఉద్యోగానికి వెళ్ళడానికో భార్యను తీసుకెళ్ళడానికో అతను వృత్తిరీత్యాను బండి మీద తిరుగుతుంటాడు, అతనికి అదనంగా పెట్రోల్ ఖర్చు పెంచినట్లే. ఒక వైసీపీ నాయకుడి వెంచర్ కోసం వాస్తుదోషం అని చెప్పేసి ఒక ప్రజలందరూ నడిచే రహదారిని మూసివేయటం అంటే ఇది నిజంగా నియంతృత్వ పాలన ప్రజాస్వామ్యమో మాకు అర్థం కాని విషయం. ఇప్పటి వరకు ప్రతి చోట ఇట్లాగే నాయకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళ రాష్ట్రంలో. అదేమంటే మాది పేదల ప్రభుత్వం, పెత్తందారులు పేదలకు మధ్య యుద్ధం అని చెప్పేసి మాట్లాడతారు. ఇట్లాంటి సంఘటనలన్నీ చూస్తుంటే ఎవరు పెత్తందారు ఎవరు పేదలు? ఇవాళ నాదెల మనోహర్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది ఈ వైసీపీ గవర్నమెంట్కి, ఈ పోలీస్ యంత్రాంగానికి? ఆయన చేసిన తప్పేంటి? ఏ సెక్షన్ కింద ఆయన అరెస్ట్ చేస్తారు? అసలు అంత అమానవీయంగా తీసుకెళ్లి లాక్కెళ్ళి ఎక్కడెక్కడో తిప్పేసి ఇష్టారీతిగా కేసులు బనాయిస్తూ మా మహిళా కార్యకర్తలను కూడా దెబ్బలు తగిలేలాగా లాక్కెళ్ళడం, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడన్నా నియంత్రణ దేశంలో ఉన్నామా? దేశానికి అంతటికీ ఒక రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రత్యేకంగా ఇంకో రాజ్యాంగం అమలవడం ఏంటి? ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. ఇప్పటికే వైసీపీకి బుద్ధి చెప్పే చర్యగా ఇప్పటికే పార్టీ ఖాళీ అవుతూ వస్తుంది. జనసేన పార్టీలో ఒక ఆఫీస్ అటెండరు పార్టీ మారితే దేశ్కి నేత రేంజ్లో ఎన్ని ఛానల్స్ తిప్పి ఇంటర్వ్యూలు డిబేట్లు చేయించారో, ఇవాళ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కొడుకులు పార్టీ మారితే వాళ్ళకి చిన్న న్యూస్ కూడా రాలా, ఎక్కడ న్యూస్ అవ్వలా? అంటే జనసేన పార్టీలో ఒక ప్యూన్కున్న ఇంపార్టెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఎమ్మెల్యేకి మంత్రికి ఎంపీలకు ఉండట్లా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి ఒక్కళ్ళు. రాష్ట్రంలో ఉన్న మీడియా వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు, పోలీస్ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నారు, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బానిసలు చేశారు ఈ వైసీపీ వచ్చిన తర్వాత. రాబోయే రోజుల్లో ఏ వైసీపీ నాయకుడు పెంచుకునే కుక్క సుస్సుపోయడానికి మన ఇల్లు అడ్డంగా ఉన్నాయని మన ఇల్లు కూడా పడగొట్టిస్తారు, అది కాలెత్తడానికి గోడ అందుబాటులో లేదని చెప్పేసి. ప్రతి ఊర్లో వైసీపీ నాయకుడు ఉంటాడుగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుక్క ఉందనుకోండి, ఆ కుక్క బయటకు వచ్చి సుస్సుపోయడానికి అడ్డంగా ఉందని మన ప్రహరీ గోడలు కట్టి కొట్టించేస్తారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు నెలకొంది రాష్ట్రంలో. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తోలుకొట్టండి. 24లో పోలీస్ యంత్రాంగం ఇవాళ వాళ్ళు చేసిన అతి యాక్షన్కి బేషరతుగా మా పిఎస్సీ చైర్మన్ అయినటువంటి మనోహర్ గారికి సారీ చెప్పి తీరాలి. రాబోయే రోజులు ఇట్లాంటి చర్యలు మరొక్కసారి జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా కొంచెం విఘ్నతతో వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, అది మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాం.